73 రోజుల లాక్ డౌన్ తర్వాత రైళ్లు పట్టాలెక్కడంతో రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జిని ఎంపీ మార్గాని భరత్రామ్ పరిశీలించారు. ఇటీవల చేసిన ఈ బ్రిడ్జికి చేసిన రిపేర్ పనుల గురించి రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్ కమ్ రైలు బ్రిడ్జి రాజమండ్రి వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్న ఎంపీ భరత్రామ్తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. గోదావరి బ్రిడ్జికి ఒక వడ్డానం లాంటిది ఈ రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి. ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిలో చేపట్టిన పనుల పరిస్థితిని, అలాగే ఇక్కడ ఉన్న ట్రాక్ గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా చేశారు ఇలాంటి పరిస్థితులు పరిణామాలన్నీ కూడా రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ పరిశీలించారు. రైల్వే అధికారులతో కలిపి ఇప్పుడు భరత్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి పనులు ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు 43 సంవత్సరాల తర్వాత దీన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పటికీ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది? ఇప్పుడు రెనోవేషన్ చేశారు కదా, మీరు దీన్ని గురించి ఏం తెలుసుకున్నారు? అంటే ముఖ్యంగా ఈ యొక్క రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ బ్రిడ్జ్ కింద ఉంది. ఇది ఆల్మోస్ట్ 2.85 కిలోమీటర్స్ లెంత్ ఉందన్నమాట అండి. దీనికి మొత్తం ఒక 6 స్పాన్స్ మనకి రోడ్ పైన ఉంది. ఆ 6 స్పాన్స్ని కూడా పూర్తిగా మార్చడం జరిగింది. ఈవెన్ స్లీపర్స్తో సహా ఈ బెలాస్ట్ మొత్తం అంతా కూడా మార్చడం జరిగింది. ఈ ట్రాక్ వర్క్ వచ్చేసరికి 2.85 కిలోమీటర్స్ ట్రాక్ ఉంది. ఈ ట్రాక్ని అంతా కూడా కొత్త ట్రాక్ వేయడం కూడా జరిగింది. 1977లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. దాని తర్వాత మొట్టమొదటిసారి ఇంత భారీ ఎత్తులో రిపేర్ వర్క్ చేయడం కానీ, ఒక రకంగా చూసినట్టయితే దీనికి అంతా కూడా ఒక కొత్త లుక్ తీసుకొచ్చే విధంగా మొత్తం అంతా కూడా ట్రాక్ న్యూ ట్రాక్ వేయడం జరిగింది. ఇది అధికారులు చెప్పడం ఏంటంటే ఇది ఒక 50 ఇయర్స్ పాటు ఏ రకమైన డోకా లేకోకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇది వాళ్ళు డెసిషన్ కూడా ఒక తీసుకొని ఇమీడియట్ డెసిషన్ తీసుకొని ఇప్పుడు గూడ్స్ ట్రైన్ ఆల్రెడీ మనకి ఇక్కడ రన్ అవుతుంది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం గోదావరి ట్రైన్ ఇవాళ విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. సో ప్యాసింజర్స్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక ఎలక్టెడ్ ఎంపీ కింద ఇక్కడ వచ్చి మొత్తం ఏ రకంగా చర్యలు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అధికారులు చెప్పడం ఒక 50 ఇయర్స్ పాటు ఏ రకమైన డోకా లేకోకుండా ఉండే విధంగా ఇవన్నీ చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగింది. ఈ 2.85 కిలోమీటర్స్ పాటు న్యూ ట్రాక్ కూడా వేయడం జరిగింది. ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా రాబోయే రోజులు ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున రిపేర్ కూడా చేయడం దానికి అవకాశం లేదు. ఈ లాక్డౌన్ కారణంగా ఇంత అవకాశం దొరికింది. అదేవిధంగా మన కిందన ఈ బెలాస్ చూస్తే, ఈ స్టోన్స్ చూస్తే, గతంలో మనం చూసినట్టయితే మొత్తం అంతా కూడా ఇదంతా కూడా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తే ఈ రాళ్ళన్నీ కూడా కొత్త రాళ్ళు పెట్టి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చేయడం జరిగింది. సో ప్యాసింజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా శుభ పరిణామం. అన్ని విధాలుగా కూడా రాబోయే రోజుల్లో ఏ ట్రైన్ వెళ్ళినప్పటికీ కూడా సేఫ్టీ నార్మ్స్ అన్ని విధాలుగా పాటించారని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఇది ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ గణేష్ తో శ్రీరామూర్తి, HMTV రాజమండ్రి నుంచి.